ఏ కార్డు హోల్డర్లంతా ఈకేవైసి చేయించుకోవాల్సిన అవసరం ఉందని వింజమూర్తి తహసీల్దార్ సుధాకర్ రావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారిన నిబంధనల నేపథ్యంలో తప్పనిసరిగా ఈకేవైసి చేయించుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రైస్ కార్డు పంపిణీ చేస్తున్నాము. దీనికి గాను ఆ రైస్ కార్డుకి విఆర్ఓ ఏదైనా వాలంటీర్ ఐడెంటిఫికేషన్ జరగాలి. అట్లాగే ఆ కార్డుదారులందరికీ కూడా ఈకేవైసీ చేయాలి. ప్రస్తుతం ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి వాలంటీరు వాళ్ళ పరిధిలో ఉన్న రైస్ కార్డు డ్రైవర్ దగ్గరకు వచ్చి వాళ్ళ ఈకేవైసీ తర్వాత ఐడెంటిఫికేషన్ కూడా చేస్తుంటారు. కాబట్టి కార్డుదారులు వాలంటీర్లకు సహకరించి ఈ కార్యక్రమాన్ని రెండు రోజులు పూర్తి చేయమని చెప్పి అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినాయి. కాబట్టి ప్రతి ఒక్క వాలంటీర్ కూడా వాళ్ళ 50 ఏళ్ళలో పరిధిలో ఉన్న రైస్ కార్డు ఐడెంటిఫికేషను అట్లాగే కార్డుదారులు ఈకేవైసీ కూడా కంప్లీట్ చేయాలి. కాబట్టి వాలంటీర్లకి సహకరించవలసిందిగా కార్డుదారులను కూడా కోరుతున్నాము. అట్లాగే వాలంటీర్లు కూడా వెంటనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. ఎందుకంటే మనకి త్వరలో డోర్ డెలివరీ రైస్ డోర్ డెలివరీ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. కాబట్టి దానికోసం ఇప్పుడు ఐడెంటిఫికేషను తర్వాత ఈకేవైసీ కూడా తీసుకుంటున్నాము. కాబట్టి కార్డుదారులు వాళ్ళ కార్డు సభ్యులందరూ ఈకేవైసీ వాలంటీర్కి వెంటనే అందజేయాలి. వాలంటీర్లు కూడా ఈ కార్యక్రమాన్ని స్పీడ్గా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.